विजयनगर जिला श्रृंगवरपुकोट पट्टण में आंध्र राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी जन्मदिन वेडुकलनु एमएलए कडुबंड श्रीनिवासराव आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। मुंदुगा आयन दिवंगत नेता डाक्टर वैएस राजशेखर रेड्डी विग्रहानिकि पूलमाल वेसी निवाळुलर्पिंचारु। అనంతరం పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గ సభ్యుడు ఇందుకూరి రఘురాజు తన పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। రక్తదాన శిబిరంలో నియోజకవర్గ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు సచివాలయ సిబ్బందితో పాటు 200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక 2400 వ్యాధులకు ఉచిత వైద్యం అందించేందుకు గాను సన్నాహాలు చేపట్టారన్నారు। రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భంలో రక్తహీనతతో బాధపడుతున్న వారికి అనేక సందర్భాల్లో రక్తం లేక ప్రాణాలు కోల్పోతున్నారని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు। అనంతరం అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు। गौरव मुख्यमंत्री श्री वैएस जगनमोहन रेड्डी गारी जन्मदिन वेडुकलु विनूतनमैन विधानंगा जनरल प्रधानमंत्री गारी बर्थडे अयिना मुख्यमंत्री गारी बर्थडे अयिना पेद्द पेद्द केकुलु एक्कुव आर्भाटालु फ्लेक्सीलु कट अवुतुंदि इलांटिन्नीटि मीद एक्कुव श्रद्ध चूपिस्ता उंटारु। जनरल अंदरू अलवाटुदि अयिते ईरोजु जगनमोहन रेड्डी गारु ఈ రాష్ట్రాన్ని ఈ సంవత్సరం 6 నెలల్లో ఏ విధంగా పరిపాలించారు అదే విధిగా ఈసారి ఏంటంటే ఏ చిన్న పని చేసినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్పితే ఊరకనే దాంభికానికి బేసగానికి పోకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎమ్మెల్యేలకి ఆయన తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అంటే మొత్తం 6 కోట్ల మంది ఆంధ్రులందరికీ కూడా ప్రీతమైన రోజని అందరూ బర్త్డే చేస్తారని తెలిసి కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా ఏ విధంగా చేయాలి అని ప్రత్యేకంగా పిలిపించారు। మన కరోనా వలన గత 10 నెలల్లో బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా లో ఇన్ స్టాక్ అయిపోయింది। సో ఈరోజు చాలామందికి ఏంటంటే బ్లడ్ అవసరం అంటే ఏ బ్లడ్ బ్యాంక్లో కూడా బ్లడ్ లేదు। సో ఇది దూరంగా ఆయన ఆలోచించి నా జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా రక్తదానం చేయాలని చెప్పేసి మాకందరికీ పిలుపునిస్తే ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ శిబిరాలను ఏర్పాటు చేయమన్నా కూడా సరైన బ్లడ్ బ్యాంక్స్ లేకపోవడం వల్ల ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే శిబిరం నడిచిస్తుంది। మన నియోజకవర్గంలో సుష్ప్రసాద్ మనకి రోటరీ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇంకా విజయనగరం నుంచి ఇంకో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు రావడం 4 బ్లడ్ బ్యాంకులు అవడం వల్ల వాళ్ళు మనకి జగన్మోహన్ కోటలోని లేదా ఎల్ కోటలోని కొత్త అన్ని దగ్గరలో కూడా శిబిరాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది। ఇది ఈరోజు శ్రీవారుపూట నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలోని అన్ని రకాల పథకాలు అందుకుంటూ ప్రతి వర్గం వారు కూడా ఈ ప్రభుత్వం వల్ల మేలే పొందారు తప్పితే ఏ వర్గం కానీ జరగదు। ఇంతమంది 18 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారి వారికి అందించిన పరిపాలన కృతజ్ఞతగా ఈరోజు శ్రీవారుపూట నియోజకవర్గంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాయి। మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ కార్యక్రమం అయినా కూడా ఎంతో ఆలోచనలు చేస్తారు। చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి వృద్ధుల వరకు ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా తల్లిదండ్రులకైతే ఎక్కువ ఆలోచించి అన్నదమ్ములకైతే ఎక్కువ ఆలోచించి ఆయనే మంచి మంచి పథకాలు పెడుతూ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మన బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన భారతదేశంలో ప్రజలందరికీ మంచి అవకాశం ఉన్నారు అందరూ అభివృద్ధి చెందినప్పుడే ఈ రాజ్యాంగం స్ఫూర్తిగా చెప్పారు అయితే రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయడానికి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో ప్రధానమంత్రులు ఎన్నెన్నో నేలలేసినప్పటికీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి వలనే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఈ దేశంలో ఒక దగ్గర 100